అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్షలు ఉండవు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇంకా వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి న్యూస్ వచ్చేసి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనమాట రెండు వందల తొంభై రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి నెలసరి శాలరీ వచ్చిందను ఇరవై ఎనిమిది వేల రూపాయల వేతనం ఉంటుందన్నమాట మంత్లీ శాలరీ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మెడికల్ పారామెడికల్ విభాగాల్లో అదనపు వైద్య సిబ్బందిని నియమిస్తున్న ప్రభుత్వం తాజాగా రెండు వందల తొంభై రెండు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులను నియమించనుంది ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే ఈ పోస్టుల నియామకాలు ఆయా జిల్లాల కలెక్టర్లు చేపట్టాలని తెలిపారు ఏడాది కాలం పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునే వీరికి నెలకు ఇరవై ఎనిమిది వేలు వేతనం ఇస్తారు అత్యధికంగా యాభై ఒక్క పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో నెల్లూరు జిల్లాలో నలభై మూడు పోస్టులు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ పోస్టులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం రెండు జిల్లాలకు సంబంధించి ఫిగర్స్ ఇచ్చారనమాట తూర్పుగోదావరి జిల్లాలో యాభై ఒక్క పోస్టులు ఉన్నట్లు అలాగే నెల్లూరు జిల్లాలో నలభై మూడు పోస్టులు ఉన్నాయి అనేసి మిగతా జిల్లాల్లో కొద్దిగా తక్కువగా ఉండొచ్చు అంత అటు ఇటుగా అయినా పోస్టులు ఉండొచ్చు మొత్తంగా చూస్తే కన్నా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వందల తొంభై రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను అయితే భర్తీ చేస్తారనమాట ఈ ఉద్యోగాలని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పత్రికల్లో మాత్రం ఈ విద్యార్హతలన్నైతే ఇవ్వలేదనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విద్యార్హతలు వచ్చి ఇటీవలి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాలో వైద్యశాఖల ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు వచ్చినటువంటి విద్యార్హతలు అనమాట ఆ నోటిఫికేషన్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి విద్యార్హతలు ఉన్నాయో ఆ వివరాలు అని చూద్దాం ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది మెడికల్ ల్యాబ్ విభాగంలో డిప్లొమా కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మెడికల్ ల్యాబ్ విభాగంలో డిప్లొమా ఇక్కడ ఇచ్చారు చూడండి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ అండ్ హ్యావ్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేసి ఇచ్చారు అంటే డిఎంఎల్టీ విభాగంలో రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ అయ్యింది ఒక సంవత్సరం పాటు క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన ట్రైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట లేదు వన్ ఇయర్ ట్రైనింగ్ లేకోకున్నా కానీ వన్ ఇయర్ పాటు అప్రెన్షిప్ కోర్స్ కంప్లీట్ అయినా కానీ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎం డిఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ అయ్యింది వన్ ఇయర్ పాటు అప్రెన్షిప్ కంప్లీట్ అయిపోయినా కానీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కూడా లేదంటే గానీ ఇక్కడ మరొక విద్యార్హత ఇచ్చారు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జిల్లాల వారిగా నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత నేను మీకు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వారిగా వీడియోల ద్వారా తెలియజేస్తాను అనమాట వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా జిల్లాల వారిగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేయలేదు ఈ ఈ రోజు లేదా రేపట్లో జిల్లా వెబ్సైట్లలో నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మీ జిల్లా వెబ్సైట్లో నోటిఫికేషన్లు విడుదల చేసినారా లేదా అనేసి నేను చూసినా కానీ ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి